హలో అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ, అదేవిధంగా నా తోటి డైరెక్టర్లకి, నా ఫ్యామిలీ, నా డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ అవ్వడమే చాలా చాలా కష్టమైన జాబ్ అండి. ఇది కొరియోగ్రాఫర్ అయిన వాళ్ళందరికీ తెలుసు. అంటే ఒక మా యూనియన్లో జాయిన్ అవ్వి ఒక కొరియోగ్రఫీ చేసి ఒక సాంగ్ హిట్ చేసుకుని, ఒక సాంగ్ తెచ్చుకొని, ఒక సాంగ్ హిట్ చేయడం అన్నది చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో ఆ ప్రాసెస్ చేస్తూ నా డ్రీమ్ డైరెక్టర్ అవ్వాలన్నది నేను ఫినిష్ చేసుకుని మూవీ హిట్ అయ్యి అక్కడితో అయిపోయిందండి అంతా, ఆల్ గుడ్. బట్ తాన్ని నా ఫ్యామిలీ, మా వాళ్ళు గుర్తించి మా అందరికీ ఈరోజు ఇలాగా ఒక చిన్న కంగ్రాట్స్ మీట్ పెట్టడం అన్నది రియల్లీ నేను మూవీ హిట్ కొట్టినప్పుడు ఎంత ఆనందం అయితే ఫీల్ అయ్యానో ఈరోజు నిజంగా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ నేను కన్వే చేయాలనుకుంటున్నాను. అందరూ చాలా షార్ట్ స్పాన్లో ఫిల్మ్ తీశాడు, సినిమా హిట్ అయింది అని అంటున్నారండి. బట్ దెర్స్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ బిహైండ్ ఇట్. నేను తన వెనకాల ఎంతో స్ట్రగుల్ చేస్తే కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ వచ్చిన రోజు అనుకున్నాను డెఫినెట్గా నేను నా పేరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. ఐ హోప్ నేను ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ఎ గుడ్ వే. అట్ ద సేమ్ టైమ్ ఇది షార్ట్ స్పాన్లో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ ఎ కొరియోగ్రాఫర్ అండి. నేను ఫిలిమ్స్లోకి వద్దాం అన్నప్పుడు అనుకున్నాను, నువ్వు వస్తాను నేను వద్దంటే ఫిలిం చూశానండి. ఎందుకు ఈ ఫిలిం ఎంత బాగుందని గమనిస్తే ఎడిటింగ్ బాగుంటుంది, కెమెరా వర్క్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇవన్నిటి మీద గ్రిప్ ఉంది ఒక కొరియోగ్రాఫర్కి అండి. సో నేను ఎలా అయితే వచ్చానో, మేబీ నేను జస్ట్ వన్ పర్సన్ అండి. ఇలాగా మీరు నమ్మండి, మా యూనియన్ నుంచి హండ్రెడ్స్లో ఉన్నారు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ అండ్ డైరెక్టర్స్. వెరీ వెరీ సూన్ పెద్ద మెగాఫోన్ పట్టుకుని రాబోతున్నారు, రెడీగా ఉండండి. పాన్ ఇండియా పాన్ వరల్డే. సో ఇలా చాలామంది రాబోతున్నారండి. అండ్ మీరు ఎలా అయితే మా అందరినీ సపోర్ట్ చేశారో, నెక్స్ట్ వచ్చే రాబోయే డైరెక్టర్స్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే మా ఈ జర్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా ముందు కూడా మేము చాలా మూవీస్ చేస్తాం. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొరియోగ్రాఫర్ అవ్వడం ఎంత కష్టమో అక్కడి నుంచి డైరెక్టర్ అవ్వడం కూడా ఇంకా చాలా చాలా కష్టం అండి. సో అంటిల్ మనల్ని ఎవరొకరు పిక్ చేస్తే కానీ మనకి మనం డైరెక్టర్ అవ్వలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో నన్ను నాగార్జున గారు పిక్ చేసుకోవడం రియల్లీ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండి. సో నా ఫ్యామిలీ తరఫున, నా ఇంకో ఫ్యామిలీ, నా సమీరంగ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నానండి. మా అందరి తరఫున, మీ అందరి తరఫున, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అందరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నాగార్జున గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా నేను విజువల్స్ అనుకుంటానండి. చాలామంది కెమెరామెన్స్తో వర్క్ చేసి ఉంటాను, చాలామంది ఎడిటర్స్తో వర్క్ చేసి ఉంటాను. బట్ వీళ్ళందరిలో నేను మన శివగారిని పిక్ చేసుకున్నానంటే నా ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి పిక్ చేసుకున్నాను. అండ్ శివన్న, యూ డిడ్ గ్రేట్ జాబ్ అన్న. అగైన్ నీకు మా అందరి తరఫున థ్యాంక్ యూ. నువ్వు ఎంతోమందితో, వీళ్ళందరితో నువ్వు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసావు. సో ఇంకా ముందు కూడా మా వాళ్ళు వస్తుంటారన్న, నువ్వు కంపల్సరీ చేయాలి. అదేవిధంగా మూవీ చేసేసాం, అయిపోయింది, అంతా హ్యాపీ. బట్ ఎంత ఉంటే బాగుంటుంది, ఎంత ఉండాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అని చెప్పి యాజ్ ఎ డైరెక్టర్గా నాకు తెలుసు. బట్ నన్ను కరెక్ట్ చేసే నాకన్నా ఒక అంటే తన మీద గ్రిప్ ఉన్న ఒక ఎడిటర్ కావాలండి. దట్ ఈస్ చోటా కె ప్రసాద్ గారు. ఆయనకి నాకు రిలేషన్ ఏంటో చెప్తానండి. ఆయన ఎన్నో ప్రతి ఫిలింకి ఎడిటర్గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన సినిమాలో ఎక్కడన్నా ఏదైనా కనెక్ట్ మిస్ అవుతే, ఇక్కడ ఒక సాంగ్ పడితే బాగుంటుంది, ఈ సాంగ్ విజయ్ బిన్ని చేస్తే బాగుంటుంది, స్టోరీని బాగా కనెక్ట్ చేస్తాడు అని చెప్పి నన్ను ప్రతి ఫిలిం, ఆయన చేసే ప్రతి ఫిలింకి నన్ను రిఫర్ చేశారు. సో ఆయన అలా రిఫర్ చేయడం వల్ల నా ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీయే నేను ఆయనకి నా ఫిలింలో అడిగాను చేయమని. అండ్ అదేవిధంగా ఈ ఫిలింలో చాలామంది నా డాన్సర్స్ వర్క్ చేశారండి. నా డాన్సర్స్ అంటే నా యూనియన్, నా వాళ్ళు, నా డాన్సర్స్ నా ఫిలింకి వర్క్ చేశారు. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా విజయ్ పల్లకి గారు చేశారు, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ జాబ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మీ అందరి ముందు ఇంకో మాట చెప్తున్నానండి, నేను నెక్స్ట్ ఇంకో మూవీ చేయబోతున్నాను. డెఫినెట్గా ఒక కొత్త కొరియోగ్రాఫర్ని నేను నా ఫిలింలో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో కొత్త కొరియోగ్రాఫర్ వస్తారు,
నేను ఎలాగో అయితే స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యి ఒక మూవీలో ఛాన్స్ కోసం ఎదురు చూశానో, నన్ను ఎలా అయితే ఇప్పుడు మూవీ డైరెక్షన్ కోసం నాగార్జున గారు పిక్ చేసుకున్నారో అదేవిధంగా నేను నెక్స్ట్ చేయబోయే మూవీలో డెఫినెట్గా మన కొరియోగ్రాఫర్ని ఒకరిని నేను పుల్ చేస్తానండి. ఐ హోప్ ఐ డూ జస్టిస్ టు మై జాబ్. మీరు నాకు ఇస్తున్న లవ్కి రెస్పెక్ట్కి నేను 100% హార్డ్ వర్క్ చేస్తాను. మీరు నేను మొన్నటి వరకు ఫిలిం చేశాను, హార్డ్ వర్క్ చేస్తాను అయిపోయింది అనుకున్నాను, బట్ మీరు చూపిస్తున్న లవ్కి నా హార్డ్ వర్క్ ఇంకా డబల్ చేయాలనిపిస్తుంది. షూర్గా మీ అందరినీ గర్వపడేలాగా చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ మొత్తం మెంబర్స్ అందరికీ, ట్రెషరర్ గారికి, అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. యూనియన్ కానీ లేకపోయి ఉంటే ఈరోజు విజయ్ బిని లేడు. సో థ్యాంక్ యూ యూనియన్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ.